బేబీ మొదటి అడుగులు మరువలేని క్షణాలు. బేబీ పుట్టిన మొదలు మొదటి అడుగు వేసేదాకా ఎన్నో మైల్ స్టోన్స్ దాటుతూ రావాలి. బేబీ 8 నెలల మొదలు 12 నెలల వరకు ఎప్పుడైనా మొదటి అడుగులు వేస్తారు. కానీ తనకు తానుగా ఇండిపెండెంట్గా నడవాలంటే ఆల్మోస్ట్ 18 నెలలు, అంటే సంవత్సరంన్నర సమయం పడుతుంది. ఇక ఆ తర్వాత పాపాయిని పట్టుకోవడం మీ తరం కాదు కదా. బేబీ మొదటి అడుగులు వేసే ముందు మనకి కొన్ని సూచనల ద్వారా తెలియపరుస్తుంది. అవే ఈ వీడియోలో చూపించాం. 1, అడ్డంకులను తప్పుకుంటూ నడవడం. తమకు తాముగా బేబీ నడవడం అనేది వారికి పెద్ద ఛాలెంజ్. మీ సపోర్ట్ ఇస్తూ నడుస్తున్నప్పుడు తన దారిలో వచ్చిన వస్తువులను తట్టుకొని పడకుండా వాటిని దాటి వెళ్ళగలుగుతుందో లేదంటే తప్పుకుని వెళ్తుందో దాని అర్థం బేబీ కాళ్లలో కండరాలు బలోపేతమయ్యాయని. ఇక బేబీ మొదటి అడుగులు వేసే టైం దగ్గరలో ఉందని అర్థం. 2, తనకు తానుగా లేవగలగడం. కూర్చుని ఉన్న బేబీ తనకు తానుగా లేవగలుగుతుంది. తన శరీర బరువుని తాను బ్యాలెన్స్ చేసుకుంటోంది, అంటే మొదటి అడుగులు పడే రోజులు దగ్గరలో ఉన్నాయి అని అర్థం. కూర్చుని ఉన్న బేబీ అదే పనిగా చేతులతో లేదా ఒక కాలితో పైన సపోర్ట్ ఇచ్చే థింగ్స్ని పట్టుకుని లేస్తూ అడుగులు వేస్తుంటే కూడా ఆ క్షణం దగ్గరలో ఉందని తెలుసుకోవచ్చు. 3, మీ చేతిని పట్టుకునేందుకు చేతిని అందిస్తుంటే, లేచి తన చేతిని మీ చేతికి ఇస్తూ ఉంటే కూడా మొదటి అడుగులు తనకు తానుగా అతి దగ్గరలో ఉన్నట్టే. అలా ఇచ్చినప్పుడు మీరు బేబీకి మీ 2 చేతులతో సపోర్ట్ ఇచ్చి నడిచేందుకు సహాయపడాలి. తొందరపడి వదిలేయకండి. మొదటి అడుగులు వేయాలంటే బేబీ వేస్తుంది, మీరు ఆపినా కూడా. 4, క్రూసింగ్ అంటే అవి ఇవి సపోర్ట్గా పట్టుకుని అడుగులు వేయడం. టేబుల్, కుర్చీ, టీవీ స్టాండ్, ఇలా ఒకటేమిటి వారికి అందుబాటుగా ఉన్న వస్తువులు సపోర్ట్తో నడవడం. ఇది కూడా త్వరలో బేబీ ఇండిపెండెంట్గా నడవగలిగేందుకు సూచన. అయ్యో పడిపోతాడు అని ఆపకండి. కేవలం పట్టుకుంటే పడిపోయే వస్తువులు లేకుండా జాగ్రత్త పడాలి. 5, తనకు తానుగా లేచి కొన్ని క్షణాలైనా నిల్చోగలగడం. మెట్లు పాకుతూ ఎక్కడం, ఇవన్నీ కూడా త్వరలో బేబీ మొదటి అడుగులు పడతాయనే సూచనలు. నడక నేర్చే ప్రయత్నాలలో భాగంగా ఇప్పుడు చెప్పిన పనులు చేసే క్రమంలో ఎన్నోసార్లు పడిలేస్తూ దెబ్బలు తాకించుకుంటూ ఉంటే అయ్యో బేబీకేమైనా అయిపోతుంది అని టెన్షన్ పడి బేబీని చంకలో నుంచి దింపలేదంటే బేబీకి నడక ఎలా వస్తుంది? అందుకే బేబీ నడిచేందుకు ఊతమివ్వాలి. అది ఎలా అంటే ఫ్లోర్ టైం, అంటే నేల మీద ఆడేందుకు బేబీని ప్రోత్సహించాలి. దీంతో వారి మజిల్స్ స్ట్రాంగ్ అవుతాయి. మోటివేటర్స్, బేబీకి కొంచెం దూరంలో టాయ్స్ పెట్టి వాటిని బేబీ అందుకోవడం కోసం వచ్చేలా ప్రోత్సహించడం. తమకు తాముగా ఏదైనా సాధిస్తే బేబీ హ్యాపీగా ఫీల్ అవుతుంది. కొంచెం కొంచెంగా బేబీ నడిచేందుకు సహాయపడాలి. తొందరపాటు వద్దు. త్వరగా అడుగులు వేయించాలని గబుక్కున వదిలేయడం లాంటివి, లేదంటే వాళ్ళ బేబీ నడిచింది మన బేబీ ఎందుకు నడవలేదని తొందర పెట్టడం లాంటివి వద్దు. గ్రోత్ విషయంలో ఒకరు ముందు ఒకరు వెనుక, ఇదేమి పరుగు పందెం కాదు, జీవితం కాబట్టి సహాయపడండి తప్ప తొందర పడొద్దు. ప్రెగ్నెన్సీ పై ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ కోసం ప్రెగ్నెన్సీ అండ్ చైల్డ్ కేర్ ఎక్స్క్లూజివ్ ఛానల్ HMB లివ్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి, సో దాట్ యు డోంట్ మిస్ ఎనీ ఆఫ్ అవర్ వీడియోస్.